నరసరావుపేటలో ఆర్డీఓ ఆఫీస్ నందు బ్యాంక్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు టైమింగ్. కానీ మధ్యాహ్నం 12 గంటలకు వ్యాక్సినేషన్ నిలుపుదల అడ్డదారులో వ్యాక్సిన్ వారికి తెలిసిన సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ వేసి మిగతా ఎంప్లాయీస్ అంతా 2 గంటల తరబడి లైన్లో నిల్చున్నారు. 2 గంటలు క్యూలో నిలబెట్టిన తర్వాత వ్యాక్సినేషన్ అయిపోయిందని చెప్పిన మెడికల్ సిబ్బంది. ఇది నరసరావుపేట ఆర్డీఓ ఆఫీసులో జరిగిన తతంగం. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్. చాలా దూరం నుండి వచ్చిన బ్యాంక్ ఉద్యోగులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. వార్డ్ వాలంటీర్స్ కి ఉన్న ఫెసిలిటీ బ్యాంక్ ఉద్యోగికి లేకపోయింది. చాలా బాధతో బ్యాంక్ ఎంప్లాయీస్ తిరిగి వెళ్ళిపోయారు. మన కి రేపు ఎల్లుండిలో డోస్ ఎప్పుడొస్తే అప్పుడు మళ్ళీ సెకండ్. ఈ ఒక్క రోజే కదండి బ్యాంకర్స్ కి ఇచ్చింది కలెక్టర్ గారు ఆర్డర్స్. ఈ ఒక్క రోజే ఇచ్చారు, మీరు అలా చేయాలా? బ్యాంకర్స్ కి ఈ ఒక్క రోజే ఇచ్చారు ఆఫీషియల్ గా. మనకి ఉన్నంత వరకు డోస్ 5 గంటల దాకా టైం ఇచ్చారు. మనకి 300 డోసులు వస్తే 300 వరకు ఎంప్లాయీస్ కే క్యాప్చర్ చేసుకుని వాళ్ళ ఐడీస్ తీసుకుని వేసామండి. మిగతా వాళ్ళు ఎన్ని వెళ్ళిపోవటా? మిగతా వాళ్ళకి మళ్ళీ పెట్టినప్పుడు వాళ్ళు వేయించుకోవాలి. నెక్స్ట్ మొత్తం రిపోర్ట్ మేము ఇచ్చాము, మేము డేటా ఇచ్చాము. ఎవరెవరు ఇంట్రెస్ట్ ఇచ్చారు మొత్తం ఎస్ఎల్బిసి కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారు బ్యాంక్ ద్వారా కలెక్టర్ గారికి ఇచ్చాం. కావాల్సినంత డోస్ వ్యాక్సినేషన్ లేదు సార్. మేము బ్యాంక్ క్లోజ్ చేసుకుని రెండింటికి కస్టమర్లు నిల్చోబెట్టి మేనేజర్స్ ఆఫీస్ మొత్తం బ్యాంక్ క్లోజ్ చేసుకుని వచ్చాం. మనకి 300 డోసులు వచ్చినాయి. అంతకంటే ఎక్కువ వస్తే మనం ఆపుకొని వేసింది కాదు. మీరు అంతకంటే ఎక్కువ కాదు సార్, ముందు ఆలోచన ఉండాలి కదా. మీకు ఒక ఐడియా ఉండాలి, ఎన్ని డోసులు ఉన్నాయి, ఎంత మంది లేదు. ఒక 300 వచ్చినాయి అనుకోండి, ఆపేసి అన్ని వచ్చిన దాకా వెయిట్ చేసేస్తే వీళ్ళకి అలా అని అలా అని మేము అనట్లా సార్. 300 డోసులు ఉన్నాయి మీకు. అట్లీస్ట్ ఒక ఎస్బీఐ ను ఇంకో బ్యాంకు లో పిలవండి, తర్వాత నెక్స్ట్ బ్యాంకు లో పిలవండి. అంతేగాని మొత్తాన్ని పిలిచారు బ్యాంకులు, కస్టమర్ సర్వీస్ కూడా బ్యాంకులు క్లోజ్ చేసుకుని వచ్చారు. మేము ఇక్కడ వాళ్ళలో ఎంత మంది వస్తారు ఇస్తారు సార్, డేటాలో ఇచ్చిన వాళ్ళందరూ వస్తారా రారా అనేది తెలియదు మనకి. కాదండి, మేము మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. ఆఫీషియల్ గా డోసులు రావు కదండి. కలెక్టర్ గారు ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు, కలెక్టర్ గారు ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేసి బ్యాంక్ ఎంప్లాయీస్ కి అలర్ట్ చేశారు. ఈ ఒక రోజు లోపలికి వెళ్ళి వచ్చారు, వ్యాక్సిన్ వేసుకొని వచ్చారు. మేము అందరు క్యూలోనే నించున్నాం, మధ్యలో ఉంచి వచ్చి వెళ్ళారు. మీరు రికార్డు కూడా చేసాము, వీడియో రికార్డు చేసాము, అంతా పంపిస్తాము. లోపల నుంచి వెళ్ళారు. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రికార్డ్ సార్. మేము పిచ్చోళ్ళం కాదు. మీ బ్యాంకులు మూసుకొని లైన్ లో నించుంది ఎందుకు? ఎవరు మీ స్టాఫ్ తీసుకెళ్లి చేయించుకొని వచ్చారు. మీరు రికార్డు చేసాం, వీడియో తీసాం, వీడియో తీసాం, పంపిస్తాం, అంతా పంపిస్తాం. ఓకే సార్, అలాగే అలాగే. అది మేము పిచ్చోళ్ళం, గంట సేపు నించున్నాం లైన్ లో. అది మధ్యలో వచ్చిన మధ్యలో తీసుకుపోయి చేయించుకొని వస్తున్నారు. సార్, ఈ రోజు మేము ఆరు రోజులు పర్మిషన్ తీసుకొని బ్యాంక్ క్లోజ్ చేసుకుని వచ్చాం. రేపు మళ్ళీ పర్మిషన్ ఇవ్వరు. ప్రతి రోజు ఇలా క్లోజ్ చేసుకుంటాం అంటే పబ్లిక్ డిస్టర్బ్ అవుతాడు మా వల్ల. మేము ఒక్కళ్ళు వచ్చామంటే మోర్ దెన్ 10 or 20 మెంబర్స్ పబ్లిక్ డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే మేము నియర్ బై విలేజ్ 20 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి వచ్చాము. బ్యాంక్ ను టోల్ క్లోజ్ చేసాము. టూ వరకు ఇవ్వాల్సిన సర్వీస్ ని టోల్ క్లోజ్ చేసుకుని ఇక్కడ ముందుకు వచ్చేసాం. సార్ మీరు అనౌన్స్ చేయాలి, చెప్పాలి కదా మీరు. మేము ఇన్ని రోజుల పాటు వెయిట్ చేసాము, ఇంకో 10 డేస్ వెయిట్ చేస్తాము. చేసేది ఏమైనా అవకాశం లేనప్పుడు వెయిట్ చేయాలి కదా. మీరు అనౌన్స్ చేయాలి. మీకు ఒక ఐడియా లేకుండా అందరినీ ఒక కట్ట కట్టి రమ్మని సగం మంది అనుకోండి. వీళ్ళందరూ కూడా పవర్ తీసుకున్న వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చారు. చెప్పండి సార్, ఆర్డీఓ గారు చెప్పండి, మీ హైదరాబాద్ ఫోన్ చేయండి.
తెలియదు చెప్పరు చెప్పండి.